हेलो, वेलकम टू लक्षित आस्तिक व्लॉग्स। नेनु मी लक्षित आस्तिक व्लॉग्स। नेनु ई रोजु गाजर हलवा चेयबोतुन्नानु स्वीट। इदि एला चेयाली अनेदि नेनु ई वीडियोलो चूपिंचबोतुन्नानु। स्किप चेयकुंडा कंटिन्यू लास्ट वरकु चूडंडि। स्टार्टिंग नुंची लास्ट वरकु चूडंडि। फस्ट गाजर हलवा हाफ केजी तीसुकुन्नानु। मंचिगा तुरुमुकोवालि, क्लीन चेसि तुरुमुकुन्न गाजर्नि కడాయిలో వేసి నెయ్యితో ఫ్రై చేయాలి। మంచిగా నెయ్యి 4 స్పూన్లు వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి। మీడియం ఫ్లేమ్ లో పెట్టి గాజర్ ని ఫ్రై చేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఇట్లా కలపాలి మంచిగా మీడియం ఫ్లేమ్ లో ఒక 15 నిమిషాల వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి। తర్వాత చక్కెర ఒక 6 స్పూన్లు తీసుకోవాలి। 6 స్పూన్ల చక్కెర వేస్తే స్వీట్నెస్ కరెక్ట్ గా సరిపోతుంది। చూడండి మంచిగా మెల్ట్ అవుతుంది చక్కెర। మిక్స్ చేసుకోవాలి, కలిపి మీడియం ఫ్లేమ్ లో ఇంకో 10 నిమిషస్ ఇట్లాగే కుక్ చేసుకోవాలి। చూస్తున్నారు కదా, నేను 1/2 కేజీ గాజర్ కి 6 టేబుల్ స్పూన్ల షుగర్ తీసుకున్నాను, కరెక్ట్ గా సరిపోతుంది। 15 నిమిషాలు గాని ఇట్లా మీడియం ఫ్లేమ్ లో మళ్ళీ ఒకసారి కుక్ చేసుకోవాలి। ఆ తర్వాత చూస్తున్నారు కదా ఎలా కుక్ అవుతుందో, మంచిగా మీడియం ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై చేస్తూ ఉంటే అది కుక్ అవుతుంది। తర్వాత చిన్న టీ గ్లాస్ అంత మిల్క్ తీసుకోవాలి, గాజర్ లో మిక్స్ చేయాలి। మిక్స్ చేసిన తర్వాత ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేయాలి। ఫ్లేవర్ కి టేస్ట్ కి సూపర్ గా ఉంటుంది। ఇంకో 5 నిమిషస్ ఇట్లాగే కుక్ చేయాలి। ఆ తర్వాత చూస్తున్నారా ఎలా వచ్చిందో గాజర్ హల్వా। ఈ సీజన్లోనే దొరుకుతుంది, ఇప్పుడు స్టార్ట్ అయ్యింది గాజర్ హల్వా, మనకి ఫిబ్రవరి వరకు దొరుకుతుంది। ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కొనుక్క రావడమే ఇంకా గాజర్ హల్వా రెడీ చేసుకోవడమే, కుక్ చేసుకొని తినడమే। పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇష్టంగా తినే ఈ గాజర్ హల్వా ఒకసారి ట్రై చేయండి। ఈ లక్షిత ఆస్తిక్ ఛానల్లో చూస్తూ ఉండండి, ఇలాగే నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది। ఇలాగే మా వీడియోస్ చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి లక్షిత ఆస్తిక్ వ్లాగ్స్, లైక్ అండ్ షేర్ కూడా చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।